శోభన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వాదం చెప్పాలి. సోదరి మెట్టుగడ్డ నుండి పోటీ చేస్తున్న రాసూరి సునీత గారికి గౌరవనీయులు. సోదరి సీతాఫల్ మండి నుంచి పోటీ చేస్తున్న సామల హేమ గారికి, సోదరి అడ్డగుట్ట నుండి పోటీ చేస్తున్న ప్రసన్న గారికి. ఇక్కడ అడ్డగుట్ట వాళ్ళు ఎక్కున్నారా? లోకల్ బౌద్ధ నగర్ నుండి పోటీ చేస్తున్న కంది శైలజ గారికి, వేదిక పైన ఉన్న శోభన్ రెడ్డి గారికి, ఇంకా తమ్ముళ్ళందరికీ పేరు పేరున వేదిక ముందున్న తమ్ముడు రామేశ్వర్ గౌడ్ గారికి, వేదిక ముందున్న అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు తమ్ములకు పేరు పేరున మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఐదేళ్ల కిందట సరిగ్గా గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారికి, మన ఎంపీ వెంకటేష్ నేతా గారికి, టికెట్ రుకు రుకు కైకు క్యా కర్రే భయ్ క్యా ప్రాబ్లమ్ హే ఆరామ్ సే రుకు అరే బీపీ పెంచుకోకరా భయ్ ఎందుకు టెన్షన్. ఐదేళ్ల కిందట ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికే వచ్చినారు. ఇక్కడి నుంచే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే ప్రారంభించి గతంలో 3500 టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యే హైదరాబాద్ లో ఈరోజు 6000 టన్నుల చెత్త తీసుకుపోయి జవహర్ నగర్ లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ని బాగు చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇంకా సమస్యలు లేవని కాదు, ఉన్నాయి. ఎందుకంటే విశ్వనగరాలు ఒక రాత్రిలోనో ఒక రోజులోనో అయిపోవు, సమయం పడుతుంది. టైం ప్రారంభం, జర్నీ ప్రారంభమైంది, ప్రయాణం ప్రారంభమైంది, మజిలీ వైపు పోతున్నాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతున్నాం. మంచినీళ్లు కరెంటు బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకుంటున్నాం, ప్రజా రవాణా మెరుగ్గా చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి నేను అడుగుతున్నా మిత్రులారా, ఇన్ని పనులు చేసినాం కాబట్టి ఇంకా చెప్పమంటే ఇంకో 20 నిమిషాలు చెప్తా నేను. ఏం చేసినరాయా మీరు, ఎందుకు ఓటేయాలంటే ఇంక 20 నిమిషాలు చెప్పగలుగుతా. ఒక్క మాట గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, మీ కష్టంలో ఉన్నది మేము, మీ దుఃఖంలో ఉన్నది మేము. కరోనా వచ్చినాడు, లాక్డౌన్ వచ్చినాడు, ఆనాడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేద కుటుంబానికి నెలకు 1500 రూపాయల చొప్పున ఇచ్చి బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లు కూడా తిరిగి కరోనాకు భయపడకుండా ధైర్యం చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేమందరం తిరిగినాం. వరదలు వస్తే మోకాల్లో నీళ్లలో తిరిగింది మేము, తిరిగి ధైర్యం చెప్పింది మేము. 100 ఏళ్లలో ఎన్నడు పడని వర్షం పడితే ధైర్యం చెప్పడమే కాకుండా దసరా పండుగ ఉన్నది, దీపావళి పండుగ ఉన్నది, పేదలు ఈ సమయంలో బాధపడకూడదని ఆలోచన చేసి 10,000 రూపాయల చొప్పున 664,000 కుటుంబాలకు 664 కోట్ల రూపాయలు వెంటనే అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా ఆలోచన చేయండి. రానోళ్ళు ఎవరన్నుంటే నిన్న రాత్రే కేసీఆర్ గారు చెప్పినారు, మీరు టీవీలో చూడొచ్చు. మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రానోళ్ళు ఎవరెవరైతున్నారో డిసెంబర్ 7 తారీఖు నుంచి మళ్ళా ఇస్తాం. 300-400 కోట్లైనా పర్వాలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే. మీ కష్టంలో ఉండేది మేము, కన్నీళ్లలో ఉన్నది మేము, మీ కన్నీళ్లు తుడిచింది మేము, రేపు ఉండబోయేది కూడా మళ్ళీ మనమే. తప్పకుండా మీకు ఇవ్వడం గ్యారంటీ అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పేదవారి కోసం ఖర్చు పెట్టే కేసీఆర్ గారు ఓ 200-300 కోట్ల కాడ కోసిష్ చేస్తారని అనుకుంటే అమాయకత్వం అవుతుంది. మరి నేను అడుగుతున్నా, మీకోసం మేము ఇన్ని రకాలుగా ఉన్నాం, 5 ఏళ్లలో పనిచేసినాం. పజ్జన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే మనిషి, అట్లాంటి పార్టీ మాది. మరి మా మీద పోటీ చేసే మిత్రులు వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను అంటున్నా, 5 ఏళ్ళు పనిచేసినా మళ్ళా చేస్తా, మీ ఆశీర్వాదం ఉంటే మీ దయ ఉంటే తప్పకుండా మళ్ళీ గెలిపిస్తే పనిచేస్తాం మేము, నేను పద్మారావు గారు మా కార్పొరేటర్ అందరం నేను అంటున్నా. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా. నేను అడుగుతా ఉన్న ఆలోచన చేయండి, మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు బీజేపీ మిత్రులు ఈ 6 ఏళ్ళు ఏం చేసిండ్రు చెప్పమని నేను అడుగుతున్నా.
పదిహేను రోజుల నుంచి అడుగుతున్నా. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సికింద్రాబాద్ నుంచే మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, చెప్పండి సమాధానం. అందుకే మీరు ఆలోచించుకోండి, గల్లీ పార్టీ టీఆర్ఎస్ కావాలన్నా, లొల్లి ఢిల్లీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించండి, గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలన్నా ఆలోచించండి. ఆలోచించకుండా ఓటేయకండి. దయచేసి 1 తారీఖు నాడు పెద్ద ఎత్తున బయటికి వచ్చి మన సోదరి శ్రీలత గారు, హేమ గారు, సునీత గారు, ప్రసన్న గారు, అదే రకంగా శైలజ గారు, ఐదుగురిని కూడా పెద్ద మెజారిటీతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కార్పొరేటర్లుగా గెలిపించి బల్దియాకు పంపించండి. ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ అందరి సహకారం కూడా ఉండాలి. అన్నీ చెప్పిండు కానీ ఒక్కటి చెప్పలేను, మా చెల్లెళ్ళు అనుకుంటున్నారు, డబల్ బెడ్రూమ్ ఒక్కటి చెప్పలే అనుకుంటున్నారు కదా, గిన్ని చేసిన వాళ్ళం గా చేయమా చెల్లె మీది, గిన్ని చేసినాము గదొక్కటి చేయమా, పక్కా చేసి చేసి తీర్థం బరాబరి ఇస్తాం. ఇచ్చే జిమ్మేదారి మాది, 3 ఏళ్ల ప్రభుత్వం ఇంకా మనది ఉన్నది, ఇచ్చే జిమ్మేదారి మాది, రంది పెట్టుకోకండి, తప్పకుండా ఇస్తాం, ఇచ్చే బాధ్యత మాదని మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మీరు గట్టిగా చెప్పండి, నేను పోనీడికెళ్ళి మీ ఇష్టం, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్